రైట్. చంద్రబాబు గారు ఏమంటారు? నమస్తే సాయి గారు, ముందుగా ప్యానెల్ లో ఉన్న సభ్యులకి అందరికి నమస్కారం. జనసేన పార్టీ తరఫున, జన సైనికుల తరఫున ముందుగా ప్రైమ్ నైన్ ఛానల్ కి నేను ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాను. ఎందుకంటే జనసేన విజయాలని ఎవరు బయట ప్రపంచానికి చూపించని సమయంలో ప్రైమ్ నైన్ వాళ్ళు ముఖ్యంగా ఎంతో సపోర్ట్ చేసి జనసేనని ప్రజలు ఏ విధంగా ఆదరిస్తున్నారో, మీ ద్వారా ప్రజలకి ఒక మీడియా అయినా సపోర్ట్ చేస్తుందనే ఒక ధైర్యాన్ని జన సైనికుల్లో మీరు నింపినందుకు ముఖ్యంగా ప్రతి ఒక్కరి బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్స్ వి విల్ థ్యాంక్ యూ సార్. జనసేన పార్టీకి వచ్చిన సీట్లు ఎన్ని, అదే ఈ పార్టీ గుర్తుతో జరగని ఎన్నికలైనా కానీ మా అభ్యర్థులు జన సైనికులు పోటీ చేసిన స్థానాల్లో దాదాపు సర్పంచులు 1209 మంది గెలుపొందడం జరిగింది, వైస్ సర్పంచులు 1576 మంది గెలుపొందడం జరిగింది. అదేవిధంగా వార్డు మెంబర్లు ఏదైతే ఉందో 4456 మంది గెలుపొందడం జరిగింది. ఓటు పర్సంటేజ్ చూశారంటే 27% ఆఫ్ ఓట్స్ జనసేన పార్టీకి ప్రజలు మద్దతుగా నిలబడటం చాలా సంతోషదాయకం. ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో మనం చూసినట్లయితే దాదాపు 36% జనసేన కైవసం చేసుకోవడం, 80% సెకండ్ పొజిషన్ లో అక్కడ నిలబడడం చాలా సంతోషం అండి. అదేవిధంగా కృష్ణా గుంటూరు జిల్లాలో చూస్తే 32% జనసేన పార్టీ గెలుచుకోవడం జరిగింది. ఆ జిల్లాల్లో 71% సెకండ్ పొజిషన్స్ లో రావడం జరిగింది. మనం ఈ అధికార పార్టీ కానీ ప్రతిపక్ష టీడీపీ పార్టీ చెప్పుకునే లెక్కలు చూసామంటే 150% పైనే దాటి వెళ్ళిపోతుంది. జనసేన పార్టీ చెప్పే ఒక ప్రతి ఒక్క క్యాండిడేట్ కానీ లిస్ట్ తో సహా మేము వెలువరించడం జరిగింది. మీరు చూసినట్లయితే మా పార్టీ రాజకీయ వ్యవహారాల ఇన్ఛార్జ్ గారు నాదెల మనోహర్ గారు మా పార్టీ ఆఫీస్ లో మీటింగ్ పెడుతున్నాడు, క్యాండిడేట్ ని పిలిపించి. ఏ పార్టీ ఇంతవరకు ఆ సాహసం చేయట్లేదండి. మేమైతే క్యాండిడేట్ ని పిలిపించి మరి వాళ్ళని బయట ప్రపంచానికి మీడియా ద్వారా చూపిస్తున్నాం, వాళ్ళతో మాట్లాడిస్తున్నాం ఏ విధంగా గెలిచారని. మీరు చూసినట్లయితే 13,000 పైచిలకు పంచాయతీల్లో ఎన్నికలు జరగాల్సి ఉంటే 3,000 పంచాయతీల్లో యునానిమస్ జరిగింది. అది ఏ విధంగా యునానిమస్ జరిగిందంటే ముఖ్యంగా మా రాయలసీమ జిల్లాలో చిత్తూరు జిల్లాలో చూస్తే నామినేషన్ వేయడానికే భయంతో భయపెట్టి భయపెట్టి నామినేషన్ వేయనీయకుండా చేశారు. అట్లా దగ్గరుండి నాయకుల దగ్గరుండి నామినేషన్ వేయించిన స్థలాల్లో స్క్రూటనీలో తీసేశారు. అది కూడా దగ్గరుండి సక్సెస్ చేపించుకుంటే విత్ డ్రాయర్స్ లో సంతకం పెట్టకుండానే వీళ్ళంతటి వీళ్ళే ఆర్ఓ ఆఫీసర్లతో మేనేజ్ చేసుకొని వీళ్ళే ఫోర్జరీ సంతకాలు పెట్టి విత్ డ్రాయర్స్ చేసుకొని మా శ్రీకాళహస్తి నియోజకవర్గం చూసుకుంటే 121 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. అంటే యునానిమస్లు దాదాపు 90 నుంచి 100 వరకు యునానిమస్లు చేసుకున్నారు. మిగిలిన 20 స్థానాల్లో ఎన్నికలు జరిగితే 120 121 కి 120 వైసీపీ అండి. వైసీపీ రెబల్స్, ఇందాక వైసీపీ మిత్రులు చెప్తున్నట్లు వైసీపీ రెబల్స్ పోటీ చేసినా మేము స్వతంత్రం వేసుకుంటున్నామని చెప్తున్నారు. అది అవాస్తవం అండి. ఎవడు గెలిచిన నెక్స్ట్ మినిట్ వాళ్ళ ఇంట్లో కూర్చోవడం, బెదిరించడం, వీళ్ళ లెక్కల్లో వేసుకోవడం. మా నియోజకవర్గంలో కూడా బీజేపీ మిత్రులు ఎవరో తొట్టంపేడు మండలంలో బీజేపీ వాళ్ళు గెలిస్తే దాన్ని వీళ్ళు వైసీపీ అని చెప్పుకుంటున్నారు. ఏ పార్టీ వ్యక్తి గెలిచినా అధికార పార్టీ పోలీసుల్ని అండి, ముఖ్యంగా చెప్పాలంటే పోలీసుల్ని వీళ్ళు ఏ విధంగా వాడుకుంటున్నారంటే వీళ్ళింట్లో పన్నోళ్ళ కంటే ఘోరంగా పోలీసులను వాడుకుంటూ పోలీసులను ఉపయోగించి ఎన్నికలే జరగనీయకుండా చేస్తున్నారు. ఇక ముఖ్యంగా మనం ఈరోజు మాట్లాడుకునే టాపిక్ చూస్తే టీడీపీ పార్టీ అసలు కనుమరుగు అయిపోయిందండి. టీడీపీ పార్టీ ఎక్కడ కనబడట్లేదు. వీళ్ళు ఎన్నికల సమయంలో తప్పి మిగతా ఏ సమయంలోనూ ప్రజలకు అందుబాటులో లేరండి. చంద్రబాబు నాయుడు టీవీలోనూ షోల్లోనూ కనిపిస్తూ ఉంటారు, కానీ గ్రామ స్థాయిలో నుండి మండల స్థాయి నియోజకవర్గ స్థాయిలో నాయకులు ఎవరు ప్రజలకు అందుబాటులో లేరు. ప్రజలు కోవిడ్ టైంలో వీళ్ళు చిన్నపాటి సహాయ కార్యక్రమాలు కూడా చేసినట్లు దాఖలాలు ఎక్కడ లేదు. అదే అధికార పార్టీ కూడా కోవిడ్ టైంలో ప్రజలను ఆదుకునే క్వశ్చనే లేదండి. జనసేన పార్టీ ప్రజలకు ఏ సమస్య వచ్చినా ముందుండి నిలబడి ఫైట్ చేస్తున్నాం. ప్రజల సమస్యల పట్ల ప్రజలు కోవిడ్ టైంలో ఇబ్బందుల్లో ఉన్నారని అనేక సేవా కార్యక్రమాలు, కొన్ని 100 సేవా కార్యక్రమాలు మా జన సైనికుల ద్వారా ప్రజలకు అండగా నిలబడడం జరిగింది. ఒక మాట చంద్రబాబు గారు, చంద్రబాబు గారు ఇక్కడ కొన్ని మనం ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలి. ఇప్పుడు మనమే అప్పట్లో వీళ్ళు భారీ ఎత్తున బారులు తీరి మరీ లారీలతో సప్లై చేయడం ఏంటి అని చెప్పి తిట్టిపోసాం. వాళ్ళు ఏం చేయలేదు అంటున్నాం. సరే మీరు చేశారు, చేయలేదు అంటలేదు. మిగతా వాళ్ళు చేయలేదు అంటాం, కరెక్ట్ కాదు కదా? వాళ్ళు చేశారు, ట్రాక్టర్ ర్యాలీలు చేశారు, అవన్నీ చేశారు. షో కోసం కొన్ని గ్రామాల్లో చేయొచ్చు, అది వాళ్ళు చేయకుండా కాదు, దాంట్లో సరుకులే కదా ఇచ్చింది.
అది పక్కన పెడదాం మీరు ఒకదానికి ఒకదానికి పొంతం లేదు కదా. సీట్ల గురించి మాట్లాడారంటే ఒక అర్థం ఉంది. కాకపోతే ఏంటంటే సరుకులు సప్లైలు వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళు చేశారు, వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేశారు, మీ స్థాయిలో మీరు చేశారు, దాన్ని దీంతో ముడిపెట్టుకోబాకండి. రైట్, దీని గురించి మాట్లాడండి. పొలిటికల్ యాంగిల్లో బాగానే ఉంటుంది. సహాయం ఎవడూ చేయలేదు, మేము ఒక్కడమే చేసామనేది కరెక్ట్ కాదు. ఎవరు చేయలేదని నేను చెప్పట్లేదండి. ముఖ్యంగా నేను టీడీపీ చేయలేదనేది, టీడీపీ వాళ్ళు కూడా అక్కడక్కడ చేశారు వాళ్ళు కూడా. లేదండి, టీడీపీ అంతా చేయలేదు, ఏరియాలో చేసుండకపోవచ్చు. వాళ్ళకి టీడీపీ వాళ్ళు ఎక్కడ, విజయవాడలో నేను చూశాను కేశినేని నాని వాళ్ళ కూతురు చేశారు శ్వేత, అట్లా కొన్ని కొన్ని ఏరియాల్లో చూసాం పేర్లు, గద్దే రామ్మోహన్ వాళ్ళు చేశారు అట్లాగా కొన్ని కొన్ని చోట్ల వాళ్ళకి చేతనైంది వాళ్ళు చేశారు. దాన్ని దీన్ని ముడిపెట్టుకోవద్దు. ఎలక్షన్ నిన్ను సహాయాన్ని ఒకదాని